శాంతి. వర్తమాన సమయం మెజారిటీ ఆర్థిక సంపత్తిలో విజయాన్ని పొందితే అన్నీ లభించినట్లే, ఇందులోనే సర్వం పొందేము అనుకుంటారు. కానీ ఆర్థిక సంపత్తి విషయంలో విజయాన్ని పొందాలనుకున్న మానసిక సమతుల్యత, నిర్ణయ శక్తి కూడా కావాలి. ఇందులో ఎంతగా మన మానసిక సమతుల్యత ఉండాలి అంటే, దీనికోసం కొన్ని విలువలు కూడా చాలా మహత్వపూర్వకమైనది. మనం ఈరోజు ఆర్థికంగా ధనానికి ఇచ్చే విలువ జీవన విలువలకి లేదు. కనుక మన అంతర్గతంగా ఏవైతే ఉన్నాయో, ఈ విలువల జాగృతి అనేది కూడా ఆధ్యాత్మికత శక్తితోనే వస్తుంది. ఎందుకంటే వ్యాపార వ్యవహారాల్లో వచ్చే రకరకాల ఒడిదొడుగులు అన్ని రకాలుగా తట్టుకోవాలనుకున్నా కానీ మనకి ఒక విల్ పవర్ అంటూ కావాలి. మైండ్ స్టేబుల్గా బ్యాలెన్సింగ్ అనేది కూడా మనకి ఆధ్యాత్మికత శక్తితోనే వస్తుంది. కొన్నిసార్లు మనం పొందుతున్న సక్సెస్ని కూడా ఎలా ప్రతి ఒక్కరితో కూడా షేర్ చేసుకుంటూ సంతోషంగా ఎలా ఉండగలగాలి అనేది కూడా మనకి ఇక్కడ ఒక బ్రాడ్ మైండ్, విశాల హృదయం, అంతా మన వాళ్ళు, విశ్వ బంధుత్వ భావం, యూనివర్సల్ బ్రదర్హుడ్, మన పరివారం, మన ఫ్యామిలీ కోసం మనం ఎలా ఆలోచన చేస్తామో, మన పిల్లలు మంచి ఎడ్యుకేషన్లో సక్సెస్ అవ్వాలి, మన పిల్లలు హై ఫారిన్ కంట్రీస్లో మంచిగా రిచ్గా సెటిల్ కావాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. ఎలా తమ కుటుంబం కోసం, మన రక్త సంబంధికుల పరివారం కోసం ఆలోచన చేస్తూ ఉంటామో, అలాగే మనం విశాల హృదయంతో ఎలాంటి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా మానసిక సమతుల్యతతో ప్రతి ఒక్కరితో కూడా మనం ఎలా ఉంటామో వ్యవహారిక జీవితంలో, అందులో కూడా ఆంతరిక సంతోషం పొందడం కూడా, ఇది కూడా ఒక విజయమే. కొన్నిసార్లు మనకు లభించిన దాంట్లో ఎవరికైనా ఇవ్వడంలో కూడా, మనకి ఉన్న దాంట్లో ఎవరికైనా ఇవ్వడంలో కూడా అది ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఏదో సాధించేము అని మన మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఇది కూడా ఒక రకంగా విజయమనే చెప్పొచ్చు. కానీ మనం పొందుతున్న సక్సెస్ని ఇతరులతో షేర్ చేసుకోకుండా మన కోసమే పరిమితం చేసుకోవడం కూడా స్వార్థపూరితంగా అవుతుంది. దీనికి విరుద్ధంగా కొన్నిసార్లు ఏదైనా మనం ఓటమిని పొందేమో అంటే, ఓటమికి కారణం వేరే వారిని దోషిగా చేస్తాం. ఈ దోషిగా చేయడంతో వేరే వారిని నిందిస్తూ ఉంటాం. ఇది చాలా పెద్ద పొరపాటు. కానీ మనం ఏదైతే పొందుతున్నామో, ఆ సక్సెస్ అనేది సామూహికంగా చేసిన ప్రయత్న ఫలితమే అనేది, మనం ఒక్కరి ద్వారా ఏది సాధించలేం కదా. సంఘటనగా నలుగురు, సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా మనం రుణపడి ఉన్నాం. ఏ ఒక్కరి యొక్క సహయోగం లేకుండా మనం దేన్ని సాధించలేం. కనుక నలుగురు చేసేటువంటి మన చుట్టుపక్కల వాళ్ళ యొక్క సామూహిక ప్రయత్న ప్రతిఫలమే సక్సెస్ అనేది మనం ఎప్పుడైతే అంతర్గతంగా అవగాహన చేసుకుంటామో, అండర్స్టాండింగ్ వస్తుందో, అప్పుడు నిజమైన సత్యమైన విజయాన్ని పొందేమనేది మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు అబ్రహాం లింకన్ తన జీవితంలో ఎన్నోసార్లు ఓటమిని పొందినా కానీ, తన 52వ సంవత్సరానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ విజయాన్ని పొందారు. అన్ని మనం అది అమెరికాకి ఒకప్పుడు రాష్ట్రపతిగా కాగలిగారు. కనుక ఏదైనా సరే యోగ్యత కావాలి, అంటే కొత్తదనం, ఒక ప్రత్యేకత, నవీనత అంటూ కావాలి. మనం చేసే ప్రతి ఆలోచనలో పాత పద్ధతినే అనుసరిస్తూ ఉంటే మనం ఎప్పటికీ విజయాన్ని పొందలేం. కొన్ని సందర్భాల్లో జనరేషన్ మారుతున్న కొద్దీ మన ఆలోచనల్ని, మన యొక్క పద్ధతుల్ని కూడా ఎంతగా కొత్తదనం, క్రియేటివిటీ, సృజనాత్మకత, ఎంతగా ఆలోచన చేస్తూ ఉంటామో, మనలో ఒక మంచి నవీనతని, ప్రత్యేకతని తెచ్చుకుంటామో, అది కూడా ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువాలిటీ, దీని యొక్క ఆధారంతో మనకి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్లానింగ్ మన బుద్ధి నిర్ణయ శక్తికి కూడా గురి చేస్తుంది. ఈ ఆధారంతో మనము, అంటే కేవలం వివేకం ఉంటే కూడా సరిపోదు, వివేకంతో పాటు భావనాత్మకమైన మనస్తత్వం,
ఈ ఆధ్యాత్మికతలో మనకి వివేకతతో పాటు భావనాత్మక సమతుల్యత కూడా వస్తుంది. ఈ ఆధారంతో కొన్ని ఒడిదొడుగులు వచ్చినా ఓటమి గెలుపుల్ని కూడా మనం బ్యాలెన్సింగ్తో సమతుల్యంగా దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. దాంట్లో కూడా ఒక కళ్యాణాత్మకంగా తీసుకోగలుగుతాం. సకారాత్మక చింతనతోటి మనం ఎదుర్కోగలుగుతాం. ఈ విధంగా ఆధ్యాత్మికత శక్తి ఆధారంతోనే మనం మానసిక సమతుల్యతతో వివేకాన్ని భావనాత్మకంగా రెండింటి యొక్క ఆధారంతో తప్పనిసరిగా విజయాన్ని పొందేమో అనేది మనం అనుభూతి చేసుకోగలుగుతాం. ఓం శాంతి.